రాజకీయంగా ఎదుర్కోలేని తనను హత్య చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి కండవల్లి లక్ష్మి ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కండవల్లి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ దివాన్ చెరువులోని తను నివసిస్తున్న ఎస్సీపేట రోడ్డు మీద తాను 2 రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఫోటోలతో పాటు తన ఫోటో ఉందని, శనివారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు తన ఫోటో మెడ దగ్గర కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే వారికి నా పీక అలా కొయ్యాలన్నంత కసి ఉందన్నమాట అని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ ఇన్ఛార్జి వెంకటరమణ చౌదరికి తెలియచేసి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐకి కూడా చెప్పానని కండవల్లి లక్ష్మి తెలిపారు. చావడానికైనా సిద్ధమే కానీ వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సీసీ కెమెరాల్లో ఆ దుండగులు కనిపిస్తున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని కండవల్లి లక్ష్మి అన్నారు. లక్ష్మి అండి, మాది రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామం. అయితే మాకు కొత్తగా నియమించిన ఇన్ఛార్జ్ గారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారండి. అయితే ఆ ఫ్లెక్స్ నిన్నటి నైట్ 2 రోజుల కిందట నేను వేసి ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఒక ఎస్సీ మహిళగా నేను జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీగా దివాన్ చెరువు గ్రామంలోనే కాదు నియోజకవర్గంలో జిల్లా స్థానంలో పేరు సంపాదించుకున్నానండి. అది చూసి ఓర్వలేక నన్ను మర్డర్ చేయాలని అటంటూ మర్డర్ అండి నా మీద సత ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నేను ఏదైనా ధీటుగానే ఎదుర్కొంటూ పార్టీలో నీతి నిజాయితీగా కొనసాగుతున్నాను. అది ఓర్వలేక చాలాసార్లు నేను ఇక్కడ ఫ్లెక్సులు పెట్టినప్పుడు నా మీద ఇబ్బంది కలిగించారండి. వారి మీద నేను చర్య తీసుకోవడానికి 2 సార్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది బొమ్మూరు పోలీస్ స్టేషన్లో. కానీ మీకు ఎవరైనా అనుమానితులు ఎవరైనా ఉంటే చెప్పమన్నారు, నేను ఇప్పటి వరకు చెప్పలేదు. ఈరోజు మళ్ళీ నేను కొత్తగా ఫ్లెక్స్ వేసి ఈ రోజు పెట్టా, 2 రోజులు అయిందండి ఫ్లెక్స్ పెట్టి. అయితే రాత్రి ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు నా పీకు కోసేయడం జరిగిందండి ఫ్లెక్స్లో. ఇదిగోండి పీకు పీక్ కోసారండి, పీక్ కోసి ఇలాగ చీరారండి బ్లేడ్ తోటి. అంటే నేను ప్రయాణం ఎక్కడికెళ్ళినా నాకు ప్రాణహాని ఉన్నదండి. దానివల్ల నేను ప్రెస్ వారిని పిలిచి మా రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మా నియోజకవర్గం టీడీపీ నాయకులందరికీ తెలియపరచడం జరిగిందండి. నాకు ప్రాణహాని ఉన్నదండి. ఇప్పుడు అక్కడ సీసీ కెమెరా ఎవిడెన్స్ ద్వారా మేము ట్రై చేస్తున్నామండి. అది యాల బొమ్మూరు సీఏ గారికి కూడా నేను చెప్పడం జరిగిందండి. నేను సాయంత్రం ఆ ఎవిడెన్స్ కానీ దొరికితే ఆ దండుగుల్ని కఠినంగా శిక్షించాలని మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాను. ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నన్ను ఎదుర్కోలేక ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తూ నన్ను ఏదో రకంగా ఏదో చేయాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నేనైతే భయపడను, చావుకైనా సిద్ధమే. ఏ పార్టీకి కట్టుబడి ఉన్నాను, నీతి నిజాయితీగా నిలబడి ఉన్నాను. నన్ను ఢీ కొట్టలేక ఇలాంటి పిరికి పందవేశాలు వేస్తూ నా ఫ్లెక్స్లు ఎక్కడ పెట్టినా సరే ఫ్లెక్స్లో నన్ను ఇబ్బందులు గురి చేస్తూ చాలా దారుణంగా బాధ పెడుతున్నారండి. మిగతా ఎక్కడ సెంట్రల్లో కానీ మిగతా ఎక్కడ పెట్టినా నన్ను ఎప్పుడు ప్రతి క్యాస్ట్ కూడా గౌరవిస్తున్నారో నన్ను ఎప్పుడు ఎక్కడది. కానీ ఇక్కడ నా ఎస్సీపేటకు సంబంధించి పాల్చర్ హైవే రోడ్లో నేను పెట్టుకున్న ఫ్లెక్స్నే నన్ను అంటే నన్ను డైరెక్ట్గా డీల్ చేయలేక ఈ ఫ్లెక్స్ కోత్తం జరిగిందని అంటే నా పీక్ అలా కోసేలేని అలా కసి ఉందండి. ఇది అటంటూ మద్రండి, రేపు పొద్దున నాకు ప్రాణహాని ఉంది. చట్టానికి ఇది మీడియా మిత్రుల ద్వారా తెలియపరచాలి కాబట్టి ప్రెస్ వారిని పిలిచి ఈ రోజు నేను చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ దండుగలు ఎవరైతే ఆ ఫ్లెక్స్ కోసారో వాళ్ళ మీద నాకు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా వారిని శిక్షించి వారి నుంచి నాకు విముక్తి కలిగించాలని నేను తెలియజేస్తున్నానండి. అందరికీ నమస్కారం.